అమ్మతో చెప్పుకో నీ గోడు. స్వామి కంచి పొలిమేరల్లో ఉన్న శివాస్థానం వద్ద మకాం చేస్తూ ఉన్నప్పుడు తమిళ దేశం నుంచి ఒక పేద బ్రాహ్మణుడు స్వామిని సందర్శించారు. తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నామని, అయితే వరుడు తరపు వారు వరకట్నం కింద 13 కాసుల బంగారం అడుగుతున్నారని, ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదని, ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో అక్కడికి వచ్చానని దీనాతి దీనంగా విన్నవించుకున్నాడు. స్వామి, వేరే దిక్కులేక మీ వద్దకు వచ్చాను. మీరు అనుగ్రహిస్తే తప్ప నా కుమార్తెకు మెళ్ళో 3 ముళ్ళు పడే అవకాశం లేదు అని కంటనీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకు నిలబడ్డాడు. స్వామి, నేను సన్యాసిని. నీకివ్వడానికి నా వద్ద బంగారం ఎక్కడ ఉంటుంది? నా ఎదుట విలపిస్తే ఏం లాభం? ఊళ్ళోకి పోయి కామాక్షీదేవి దగ్గర కూర్చొని ఆ తల్లికి నీ గోడు చెప్పుకో. నీ ఘోష విని ఆమె ఏదైనా కటాక్షించవచ్చు. సరే, అట్లాగే చేస్తానంటూ ఆ బ్రాహ్మణుడు అంగోస్త్రం నడుముకు బిగించుకుని కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ దేవికి ఎదురుగా కూర్చుని ఆమెను ప్రార్థించాడు. కొంతసేపు అయింది. ఉత్తర దేశం నుంచి ఎవరో ఒక షావుకారు స్వామిని దర్శించడానికి శివాస్థానం వచ్చాడు. స్వామికి నమస్కరించాడు. స్వామి కుశల ప్రశ్నలు వేశారు. స్వామి వద్ద సెలవు పుచ్చుకుని వెళ్లబోయే ముందు ఆ షావుకారు లోపలి జేబుల నుంచి ఒక పొట్లం తీసి శిష్యుడి చేత ఒక పళ్ళెం తెప్పించి ఆ పొట్లం ఆ పళ్ళెంలో పెట్టి స్వామికి సమర్పించాడు. ఏమిటి ఆ పొట్లం అని అడిగారు స్వామి. అందులో కాస్త బంగారం ఉంది, దాన్ని తమకు సమర్పించుకుంటున్నాను అన్నాడు షావుకారు. స్వామి, సన్యాసికి నాకెందుకు ఆ బంగారం? నన్నేమి చేసుకోమంటావు అన్నారు. షావుకారు, స్వామి మీకు సమర్పించాలని ఎందుకో నాకు అనిపించింది, దాన్ని మీ చిత్తం వచ్చినట్టు వినియోగించండి, మీరేం చేసినా నాకు సమ్మతమే. సరి, పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది, సుఖంగా వెళ్ళిరా అని దీవించారు స్వామి. షావుకారు బయలుదేరి వెళ్ళిన కాసేపటికి కుమార్తె పెళ్లి నిమిత్తం వచ్చిన బ్రాహ్మణుడు అమ్మవారి గుడి నుండి తిరిగి వచ్చాడు. స్వామి, తాము సెలవిచ్చినట్టు అమ్మ దగ్గరకు వెళ్ళి నా కథంతా వెళ్ళబోసుకున్నాను, ఎట్లాగైనా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలి అంటూ స్వామి ముందు కూలబడ్డాడు. పక్కన బల్లపై ఉన్న పళ్ళెం చూపించి స్వామి ఇలా అన్నారు. ఆ పళ్ళెంలో ఒక పొట్లం ఉన్నది, ఆ పొట్లంలో ఏమున్నదో దాన్ని విప్పిచూడు. వణుకుతున్న చేతులతో బ్రాహ్మణుడు ఆ పొట్లం విప్పి చూశాడు. స్వామి, ఏమున్నది ఆ పొట్లంలో అని అడిగారు. బ్రాహ్మణుడు భయంతో సంభ్రమంతో, బంగారు కాసులున్నవి స్వామి అన్నారు. స్వామి, ఎన్నిమున్నవి లెక్కపెట్టు. బ్రాహ్మణుడు లెక్కవేసి 13 కాసులు అంటూ తడబడుతూ సమాధానం చెప్పాడు. స్వామి, నీకెన్ని కాసులు కావాలన్నావు? బ్రాహ్మణుడు, 13 స్వామి. స్వామి, సరే సరే, అవి తీసుకుని వెళ్ళి నీ కుమార్తె వివాహం చేసుకో అన్నారు. బ్రాహ్మణుడు ఆనంద బాష్పాలతో, అనుగ్రహం స్వామి, పరమానుగ్రహం అంటూ స్వామి పాదాలకు సాగిలపడ్డాడు. గాంధీజీ అహింస. అవశ్యాచరణీయమైన అహింస కూడా అన్ని ఎడల అన్ని చోట్ల అన్ని వేళలా పనికిరాదు. గాంధీజీ వంటి అహింసావ్రతుడు కూడా ఆబయ్య బాధా విముక్తి కొరకు హింసనవలంబించవచ్చింది.